దర్శకత్వము, డైరెక్షన్. 8వ భాగము. ఈ స్వరము వాచకము. వాయిస్ అండ్ స్పీచ్ దర్శకుని సాధనాలలో నటుల యొక్క స్వరము, వాయిస్, వాచకము, స్పీచ్ ఉన్నాయి. కదలికలను కనుగొనటం ముఖ్యమైనట్లే అలాగే అక్షర సంబంధము లేకుండా నాన్ వెర్బల్ ఉన్న స్వరశబ్దములను, వోకల్ సౌండ్ కూడా కనుగొనాలి. వాస్తవ నాటకాలలో దర్శకులు స్వరము, వాయిస్ను ఉపయోగించి స్వరము పొందిక లేనివి, డిజొనెన్స్, స్వరదోళనము, మాడ్యులేషన్, బిగ్గరగా, లౌడెస్ట్ ఉండటం నుంచి మృదువు, సాఫ్టెస్ట్ స్థాయికి ఏడుపు, క్రైసిస్, అరుచుట, ఏల్ప్స్ మొదలగునవి సృష్టించాలి. అయినప్పటికీ దర్శకుడికి స్వరము, వాయిస్తో చాలా సాధారణంగా సంబంధం ఉంటుంది. అది భాషకు, లాంగ్వేజ్, లేదా పాటకు, సాంగ్కు సాధనం, మీడియం అవుతుంది. అసలు ఇవి నటునకు సంబంధించిన అంశాలు. తాను బాగా వీటి గురించి తెలుసుకుంటే నటులకు ప్రతిభావంతంగా శిక్షణ ఇవ్వవచ్చును. స్వరము, వాయిస్, వాచకము, స్పీచ్ ఉపయోగించడంలో దర్శకుడు సంభాషణలు, డైలాగ్స్ తప్పకుండా వినబడునట్లు, ఆడిబుల్, అర్థమయ్యేటట్లు, అండర్స్టాండబుల్ చేయాలి. అందులో వైవిధ్యం, వెరైటీ ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, స్వరము, వాయిస్, వాచకము, స్పీచ్ కూడా పాత్ర చిత్రణ, క్యారెక్టరైజేషన్, స్థితి, సిట్యుయేషన్ మరియు అర్థము, మీనింగ్లలో వృద్ధికి బాగా ఉపయోగపడాలి. కదలిక మూమెంట్తో స్వరము, వాయిస్, వాచకం, స్పీచ్ కలిపి వాడుతూ దృశ్యాలను లేదా మొత్తం నాటకం పరాకాష్ఠ వరకు సృష్టించవచ్చును. ఈ విధంగా దర్శకునికి సాధనాలు చాలా ఉన్నాయి. అన్నీ విడివిడిగా చర్చించినా వాటన్నింటినీ కలిపి నాటక రంగంలో ఒకేసారి వాడవచ్చును. ఒకదాని తర్వాత ఇంకోటానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చును. అటువంటి ఎడతెగని సర్దుబాట్ల ద్వారా దర్శకుడు ప్రేరణ, మోటివేషన్, నటన, యాక్షన్ మరియు అర్థము, మీనింగ్లలో స్పష్టతను సాధించాలని కోరుకుంటాడు. అంతేకాక ఇంకా ఉత్తమ ప్రదర్శన సృష్టిస్తాడు. దర్శకుని సహాయకులు, ది డైరెక్టర్స్ అసిస్టెంట్స్, ఈ ప్రయోజనాలను అన్నింటినీ సాధించటానికి దర్శకునికి చాలామంది సహాయకులు ఉంటారు. అందులో రిహార్సల్స్ సెక్రటరీ, అసిస్టెంట్ డైరెక్టర్, స్టేజ్ మేనేజర్ ముఖ్యులు. రిహార్సల్స్ సెక్రటరీ దర్శకుడు నుంచి రిహార్సల్స్ టైంలో నటులు, పరికల్పకులు లేక సాంకేతిక వ్యక్తులతో చర్చించవలసిన విషయాలను నోట్ చేసుకుంటాడు. రిహార్సల్స్ సెక్రటరీ ఇంకా నాటక రంగంలో తెలియపరచవలసిన వారి
అందరికీ విషయాలతో నోటీసులు పోస్ట్ చేసి తెలియజేస్తాడు. అసిస్టెంట్ డైరెక్టర్ దర్శకుడు అప్పగించిన పనులను చేస్తాడు. సభలకు హాజరు కావటం, పరికల్పకులతో సహకరించటం, నటులకు శిక్షణ ఇవ్వటం లేదా దృశ్యాలను రిహార్సల్స్ చేయించటం. స్టేజ్ మేనేజర్ ప్రతి ప్రదర్శన బాగా జరిగేటట్లు చూడటం. రిహార్సల్ జరిగేటప్పుడు ప్రాంప్ట్ బుక్ను కావలసిన విషయాలను సేకరించి బుక్ తయారు చేయటం, దాన్ని తక్కిన అన్ని ప్రదర్శనలకు ప్రామాణికంగా వాడటానికి ఉపయోగపడుతుంది. వృత్తి నాటక రంగంలో స్టేజ్ మేనేజర్ ఆడిషన్స్ నడుపుతాడు, నిర్వహిస్తాడు. ప్రదర్శనలు ప్రారంభమైన తర్వాత జరిగే రిహార్సల్స్ అవసరమైతే నిర్వహిస్తాడు. స్టేజ్ మేనేజర్ ప్రదర్శన టైంలో దర్శకుడికి ప్రతినిధిగా నిలుస్తాడు. దర్శకుడికి కావలసిన విధంగా ప్రతి పని జరిగేటట్లు చూస్తాడు. మరికొన్ని విషయాలు మరో భాగంలో.